అడిగినాను చెయ్యాలి. నువ్వు మీరు ఇక్కడికి వచ్చారు, నాకు కుదరన నేను మీ ఇంటికి రావాలి. ఒకరికొకరు స్వయంగా ఉండాలి. ఇది ఏ ధర్మం గ్రహిస్తుంది? అందు గురించి మనం ఏమీ దేనికి సంశయాత్మకమైన బుద్ధి పెట్టుకోకుండా పీస్ఫుల్గా మనం ఏ మాట మాట్లాడినా ఇతరులు మనం అన్న భేదం లేదు కదా. నేనే అంతా గురించి ఒకేలాగా బాధ పెట్టకుండా బాధ పడకుండా మాకు చిన్నప్పుడు స్థిత ప్రజల లక్షణాలు నేర్చుకున్నాం. అప్పుడు ఉంది లోకమే, నువ్వు భయపడకో లోకాన్ని భయపెట్టకో ఏదో అవి బట్టి పెట్టాం చిన్నప్పుడు భగవద్గీతలో స్థిత ప్రజల లక్షణాలు. మనం ఆనందో బ్రహ్మగా మనం ఉంటూ ఉంచాలి. అది నా ధ్యేయం, అది నాకు ఇంతే తెలుసు. నాకు తెలుసుందే మీరు అడుగుతారంటే చెప్తున్నాను, తెలియదు నాకెందుకు. అంతే కదా, మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి, నచ్చకపోతే వేరుగా మానేయండి, సత్సంగాలు కావచ్చు. అంతేకాని నా లైనే నాది, మీ గురించి నేను లైన్ మార్చుకున్నాను. ఎందుకంటే గృహస్థు నేను, గృహస్థు ధర్మాలు ఎంతో మంతమే, పట్టుకున్నట్టు కాదు వదిలినట్టు. సంసారం అనేది నేను పట్టుకుంటే పట్టేస్తున్నట్టు కాదు, సంసారంలో ఉన్నాం, నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండదు. నా టైప్ అది, అందుకని అన్నీ చేస్తూ చేయని మనమే ఉన్నాం, లోపల ఏమీ లేదు, చిందకొల్లాగే ఉన్నాం, హ్యాపీగా కుడి కొబ్బరికాయలాగే ఉన్నాం. మరి మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే, మరి చదువుకున్నాం, పిల్లలు నా పెళ్ళయింది, మరి పిల్లల పెళ్ళయింది,